ప్రపంచంలో ఏ మనిషిలో ఉన్నా ప్రశ్నకైనా సమాధానం ఇచ్చే దమ్ము ధైర్యం ఉన్నది బైబిల్ ఒకటే. అది శాస్త్రమా చరిత్ర లోకమా ప్రకృతి ధర్మమా మనిషి మట్టి దడు నుంచి వచ్చిన ఎలాంటి ప్రశ్నకైనా దేవుని నుండి ఇచ్చే సమాధానమే బైబిల్. ఒక మత గ్రంథం అని నేను దీన్ని ఎప్పుడు అన్నండి అనకూడదు ఎవరు కూడా. ద పారడైస్ లాస్ట్ అండ్ ద పారడైస్ రిగైన్ అని జాన్ బనియన్ రాశాడు. ఇది గత కాలంలో చాలా పుస్తకాల్లో పాఠాలుగా ముద్రించబడ్డాయి. జాన్ బనియన్ రాసిన ఈ రచన జాన్ మిల్టన్ రాసినటువంటి రచన కేవలం బైబిల్ నుంచి తీసిందే. తప్పిపోయిన కుమారుడు, స్వర్గం నరకం అనేది ఎలా వస్తుంది అనేది, అదే ప్రాడిగల్ సన్ కూడా తప్పిపోయిన కుమారుడు చాలా మరి ఇంగ్లీష్ బుక్లో నాన్ డీటెయిల్స్లోను చాలా పాఠాల్లో ఉంటాయి. మరి జాన్ మిల్టన్ రాసిన స్వర్గం ఎలా తప్పిపోతుంది, స్వర్గం ఎలా దొరుకుతుంది, స్వర్గంకి వెళ్ళాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, నరకానికి పోవటం అంటే చాలా సులువు, మనిషి ప్రపంచంలో ఒక బాటసారి, ఈ బాటసారి నడుస్తూ పారడైస్కి వెళ్తాడా హెల్కి వెళ్తాడా అనే పాఠమే. ఒక చక్కటి రూపకల్పన చేశాడు మిల్టన్, అది బైబిల్లోదే. అలాగే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు, భారతదేశ పాఠాలలో చేర్చబడిన పాఠాలలో ఇది కూడా ఒక పాఠమే. ఇది కూడా అనేక మంది రచయితలు, మరి ప్రపంచమంతా నమ్మే రచయిత షేక్స్పియర్, ఇతను రాసినటువంటి ఎన్నో నాటికలు ప్రసారంలో ఇప్పటికే ఉన్నాయి, ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ లోకము ఒక నాటక రంగం అనేది రాశాడు, అది బైబిల్లో ఉన్నదే. షేక్స్పియర్ బైబిల్లో నుంచి తీశాడు. ఈ లోకపు నటన గతించుచున్నది అని బైబిల్లో ఉన్నమాట. ఈ లోకములో మనమంతా పాత్రధారులు అని బైబిల్లో ఉన్నమాట. కేవలం మనిషి నటించడానికి మాత్రం వచ్చాడన్న వాస్తవం బైబిల్లో ఉన్నవే. ఇలాగా ఎంతోమంది శాస్త్రవేత్తలు, కవులు కాపీ చేసి వ్రాయబడిన ఎన్నో బైబిల్లోని సంగతులు ఈరోజు భారతదేశంలో వందల వందల వేలు లక్షల పుస్తకాలుగా ఉన్నాయి. కానీ ఇది బైబిలు, ఇది దేవుని మాట అని నొక్కి చెప్పగలిగిన వాడు లేకుండా పోయారు. బైబిల్ తరఫున వాదించే ప్రపంచం వేదిక మీద, ప్రపంచ న్యాయస్థానం, ప్రపంచ మానవ న్యాయస్థానం మీద ఇది దేవుడు చెప్పిన మాటని వాదించే న్యాయవాది లేకుండా పోయాడు ఈ దేశానికి ఇంతవరకు, మనం తప్ప. ఈరోజు బైబిల్ ఇంత గొప్పదని మనం చూపిస్తున్నామంటే దేవుని పిల్లలారా. ఈరోజు మీడియా మనల్ని అడుగు ప్రశ్నిస్తుంది. ఆ మొదటి ప్రశ్న, యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారుతుందో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి అంటున్నాడు. అయితే మనమే ఏం చెప్తామంటే వాళ్ళు కూడా వినాలనుకుంటున్నారు. ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నానండి, జాగ్రత్తగా వినండి. మనం పెరట్లోనో మన తోటలోనో ఒక మొక్క మనం వేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క చిన్నగా లేస్తే పర్వాలేదు, మనకున్న చిన్న చిన్న కోళ్ళు కానీ లేకపోతే ఉడతలు కానీ ఇలాంటి ఏ జంతువులు ఆ మొక్కల చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, ఎక్కుతూ ఉంటాయి. ఈ చిన్న మొక్కకి ప్రాణాపాయం లేకుండా కాపాడాలని మొదటిది చుట్టూ కంచి వేస్తాం. ఈ మొక్క వంగితే అది నిటారుగా ఉండాలి, వంగితే ఇంటికి ప్రమాదం అని దానికి ఒక కర్రపాతి, దానికి కొట్లు వేస్తాం. దానికి మన పెద్దలు ఇచ్చినటువంటి మరి సామెత ఏంటంటే, మొక్కై వంగని వాడు మ్రానైతే వంగుతాడా అని సామెత చెప్పారు. నిజమే కదండి అది. కనుక యువత అనే ప్రతి ఒక్కరు కూడా బాల్యదశ నుంచి యవ్వనానికి వస్తారు. ఈ బాల్యదశ నుంచి యవ్వనానికి ఆ స్వీట్ 16 అని పేరు పెట్టుకున్నావు. ఒక సిక్స్ ప్యాక్ అంటావు, ఒక జీరో సైజ్ అంటావు. శరీరాన్ని బట్టి ఆలోచిస్తున్నాము, పైన కనబడే శరీరం గురించి ఆలోచించేవే తప్ప
ఆ వ్యక్తి మనస్సు ఏ విధంగా ఉంది, ఆ మనస్సును ఎప్పటి నుంచి మనం లొంగదీయగలం అనేది ప్రపంచం ఎంతవరకు ఆలోచించలేదు. గర్భవతిగా ఉన్నప్పుడు ప్రతి తల్లి తన గర్భంలో ఉన్న శిశువు వింటుంది అనడానికి వాళ్ళు చెప్పుకున్న సమాధానం అది. కానీ బైబిల్ చెప్పిన సమాధానం కాసువార్త ఒక మొదటి అధ్యాయం 41వ వచనం, ఎలీజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఎలీజబెత్ వింది. అప్పటికి ఆమె గర్భంలో బాప్తిస్మ యోహాను ఉన్నాడు, ఆమె గర్భంలో బాప్తిస్మ యోహాను ఉన్నాడు ఎలీజబెత్ గర్భంలో. ఎలీజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఆమె గర్భములోని శిశువు గంతులు వేసెను. ఏమండి అప్పుడప్పుడు బిడ్డలు కదులుతుంటారు మీ కడుపులో, ఆడ తల్లులకు తెలుసు మరి, గర్భవతులైన తల్లులు బిడ్డల కన్నా తల్లులు. యేసు తల్లి వస్తే ఎలిజబెత్ గర్భంలో ఉన్న బాప్తిస్మిచ్చి యోహాను అతని గొంతులు వేయటం, గర్భంలో గంతులా? అవునండి. అంటే ఈ తీరి మనం ఆలోచిస్తే శాస్త్రీయంగా కూడా బిడ్డలు కనే తల్లిదండ్రులు గర్భవతులైన నాట నుండి మంచి ఆలోచనలతోనూ మంచి ప్రవర్తనతోనూ మంచి మాటలతోనూ బిడ్డలను కనాలి. అందుకే చాలా పుస్తకాలు రాశాను, మాట్లాడాను. తల్లి గర్భమే ప్రారంభ పాఠశాల. కనుక యువత పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారబోతుంది అని మనం ఆలోచించకంటే ఇక రానున్న కాలంలో ఘోరంగా మారిపోతుందని ఒక నిజంతో మనం సరిపెట్టకుండా ముందు జాగ్రత్త ఏం తీసుకుంటావు నువ్వు? ముందు జాగ్రత్త యువకుడు అయిన తర్వాత నువ్వు ఆలోచించకూడదు, బిడ్డ గర్భంలో పడిన నాట నుండి ఆలోచించాలి. ఈరోజు వ్యవస్థ, ప్రపంచ వ్యవస్థ, నాట్ ఇన్ ఇండియా, ఇండియా ఒక ఇండియా గురించి నేను మాట్లాడటం లేదండి. ప్రపంచ దేశాలు ఈరోజు ఏమి ఆలోచిస్తున్నాయంటే ఒక భర్తతో ఉండదు ఆమె, ఒక భార్యతో ఉండడు ఈయన, అగ్రిమెంట్ మ్యారేజెస్ అట, వెళ్ళిపోతాడు ఆమె, వెళ్ళిపోద్ది మరొకటి చేసుకుంటుంది ఈమె, ఈయన మరొకతను చేసుకుంటాడు. ఇలాగ చివరికి ఈరోజు చాలా మనం ఈ ప్రపంచంలో కానీ మన ఇండియా దేశంలో కానీ తల్లి పక్కన పిల్లలు కనబడతాం కానీ తల్లిదండ్రుల పక్కన పిల్లలు కనబడటం లేదు మనకి. ఎందుకంటే ఏ తండ్రి ఏ బిడ్డకు తండ్రో మనం చెప్పలేమండి. ఎందుకంటే ఒకడు బిడ్డలంటూ పుడితే ఎవడికి పుట్టినవాడు వీడు? కనుక వీళ్ళని ఏం చేస్తారంటే హాస్టల్స్లో పడేస్తారు, హోమ్స్లో చేర్చేస్తారు, రెసిడెన్షియల్ స్కూల్స్లో చేర్చేస్తారు. వాడికి తల్లి ప్రేమ తెలీదు, తండ్రి అనురాగము తెలీదు, రాక్షసత్వం, సైకోగా మారిపోతారు ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ. అమ్మా నాన్నలతో ఏ పిల్లాడు వచ్చినడు భరించలేడు. ఇలా ఎంతో చరిత్ర మనం, ప్రపంచ చరిత్ర అన్ని దేశాల్లో జరుగుతున్నది. చివరికి ప్రపంచ దేశాలు ఎలాంటి చట్టాలు చేశాయంటే పిల్లల్ని కొట్టకూడదు. ఏమండే పిల్లల్ని కొట్టకూడదట, బడిలో టీచర్ కొట్టకూడదు, ఇంట్లో తల్లిదండ్రులు కొట్టకూడదు. తప్పు చేసిందండి వ్యవస్థ. యువత అయిన తర్వాత మానైపోయిన తర్వాత వంగదీడి ఉండదు, నరికేయటమే బిడ్డ. రానుగా మారితే నరికేయాలి, లేదా తుఫానుకు ఉదూతులాడదు వచ్చిందంటే వేళ్లతో పెళ్ళగింపబడాలి. అది వంగదు. ఏమండి యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారిపోతుంది? ఘోరాతి ఘోరంగా మారిపోయింది, మారుతూనే ఉంటుంది. యువకుడికి ఆలోచిస్తున్నావా నువ్వు? గర్భంలో పడినప్పటి నుంచి ఆలోచిస్తున్నాడు దేవుడు. కనుక బైబిల్లో వీటిని వ్రాయించాడు. ఏం భద్రత తీసుకున్నావునే పిల్లల కోసం? అందులో అండి ఈ డబ్బున్న వాళ్ళ పిల్లలు అస్సలు బాగుంటారండి. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కదండి, ఎంతమంది ఆయాలు ఉంటారు, ఎంతోమంది కేర్ టేకర్స్ ఉంటారు, ఎంతమంది ఏ ఉన్నారు డబ్బున్న వాళ్ళు.
మొక్కగా ఉన్నప్పుడు వంచాలి బిడ్డ, యూత్ అయిన తర్వాత వంగడు. ఏమండి, యువకుడు అయిన తర్వాత వంచాలనుకుంటున్నారా? మీరు ఏ కౌన్సిలింగ్లు ఇస్తారు? మీరు ఏ ఏ స్కూల్లో బోధిస్తారు వీడికి పాఠాలు? ఏ పాఠాలు వీళ్ళకి బోధించి ఎవరిని బాగు చేస్తారు చెప్పండి? మీరంతా అందరూ పట్టభద్రులు, ఇంజనీర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, వృత్తిని బట్టి ఆయా వృత్తులలో పరిపూర్ణలు అవుతున్నారే తప్ప జీవితంలో మంచివాళ్ళు కాలేకపోతున్నారు. కారణం, మొక్క కాడ నుంచి వాడిని వంచటం మొదలు పెట్టాలి. అంటే తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి కానీ మనం చూడకపోతే బయటకు వచ్చాక ఎలాగైపోతాడో తెలుసా? చూస్తే బాగుంటుంది. మీరు నెంబర్ వన్, లైట్స్ ఆఫ్, ఒక్కసారి మీరు చూడండి స్క్రీను. ఇది మన ఇండియా స్టోరీ అండి, మన ఇండియాలోనే. వాళ్ళు టీ తాగటం లేదండి, మందు తాగుతున్నారు వాళ్ళు. కూల్ డ్రింక్ కాదు అది, ఆడికి ఇచ్చారండి. ఆడి వయసు ఎంత ఉంటుందండి? చూసారు, వాడు బలవంతం చేస్తున్నారు మందు కొట్టమని. అదిగో మందు పెట్టారు గ్యాస్ గ్లాస్తో, వాడు ముందు సీసా కూడా పెట్టేస్తారు, ఇంకా బోల్డ్ ఉందరా అని. ముందు సీసా మీద చేసాడు, అదిగో మందు తీసుకుంటున్నాడు చూడండి, వాసన చూస్తున్నాడు. ఎత్తాడు. మీలో తాగుబోతులు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుభవం ఉంటుంది ఇందులో. ఎత్తింది దించకపోతే పవర్ఫుల్ తాగుబోతాడు. కొంచెం సిప్ చేసి కిందకు దించడం, కొంచెం సిప్ చేసి కిందకు దించడం అంటే చిన్న తాగుబోతు. వీడు ఇప్పుడు ఏ తాగుబోతుల్లో చేరుస్తారో ఆ వయసు ఎంతో మీరు ఆలోచించండి. మొత్తం అయిపోయినంత వరకు దించడండి ఆ గ్లాసు. వాడు వేసేస్తున్నాడు. చూసారా, ఎత్తేసాడు, అయిపోయింది. అమ్మాయ దించాడు. ఇప్పుడు ఇంకేం చేస్తాడో చూడాలి. ఇప్పుడు మీరు కారం కావాలి కదండి, అది కూడా పచ్చడే. పచ్చడి తీస్తాడు చూడండి. ఇప్పుడు మందు వేసిన తర్వాత చికెన్ పకోడీ నువ్వు తింటే పచ్చడి తింటాడు. అది తల్లిదండ్రులు ప్రజల మధ్య ఇలాంటి దారుణాలు జరుగుతుంటే వీడి పొద్దున బిన్లాడినవడా? రేపు పొద్దున సద్దాంలా మారిపోడా వీడు? లేకపోతే మన బొంబాయి పేలుల్లో ఎవడండి వాడు? అబ్రహాం దావూద్ అవడా వీడు? ఏంటండి దారుణమైన పరిస్థితులు? సమాజంలో ఏమి జరుగుతుందో ఎవరు పట్టించుకున్నారు ఇప్పుడు వీడిని చెప్పండి? వీడు మహాతాగుబోతుగా మారిపోతాడండి. డబ్బు లేక ఎవరినైనా చంపుతాడండి. కనబడే దేన్నైనా పాడు చేస్తాడండి వాడు. ఏం చేస్తారరా? ఇలాంటిది మన దేశంలోనే జరుగుతుందంటే ఒక్కసారి విదేశంలోకి వెళ్తే ఇంకా ఇంకా అడ్వాన్స్ అయిపోయారండి. విదేశాల్లోకి వెళ్దాం. ఇదిగో చూడండి, వీడు డైరెక్ట్గా బాటిల్ పట్టేశారండి. బాటిల్ ఇస్తున్నారండి చూడాలి మీరు. తల్లిదండ్రులేనండి, అది తల్లి అండి. అది అదిగోండి, ఒకటి పాల సీసా, రెండు మందు సీసా. ఇవి పాల సీసా తోసేస్తున్నాడు చూడండి. పాల సీసాని తోసేస్తున్నాడు వాడు. అదిగో వాళ్ళ నాన్న పాల సీసా పెడతాడు, తాగటం లేదు వాడు. మరి వాడికి ఏం కావాలి? మందు సీసా. అగైన్ రిపీట్, అదిగోండి మందు సీసా. నోరు చాపుతున్నాడు, బాటిల్ లాక్కుంటున్నాడు నోరు దగ్గరికి చూడండి వాడు. ఆహా, ఇదండి దేశ పరిస్థితి. యువత ఏమండి ప్రశ్న? ప్రస్తుతం యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారబోతుంది? దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? దీనికి నేను ఇచ్చే సమాధానం సర్వనాశనం. సర్వనాశనం, వాడి జీవితం నాశనం, కన్నవారు నాశనం, వాడున్న దేశం నాశనం, ప్రక్క దేశాలకే నాశనం. చిన్ననాటి నుంచి అలా తల్లిదండ్రులేనండి వాళ్ళు. 9 నెలలు గర్భవతి పెంచి పెద్ద పింత ఇంత వాడు చేశారే, వాడేటి పాల సీసాను పక్క దోషిస్తున్నాడు. తల్లి పాలు ఇవ్వకూడదు కదా, దాని గ్లామర్ డ్యామేజ్ అవుతుందని చాలామంది పిల్లలకి పాలు ఇవ్వరండి. కొంతమంది మహాతల్లులు వాళ్ళందరూ పాదాభివందనాలు వాళ్ళందరికీ. పిల్లలకి తల్లి రొమ్మున ఉన్న పాలే ఆరోగ్యానికి చాలా అవసరం. ఒక విషయం మీరు మర్చిపోకండి ప్రియులారా,
యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారుతుంది. తల్లిదండ్రులను బిడ్డలను కన్న ప్రతి వాళ్ళు ఆ పిల్లలను చిన్ననాటి నుండి దేవుని భయంలో పెంచకపోవటం. తల్లిదండ్రులు కూడా దేవుడు భయం ఉందండి. కన్నవాళ్ళకి ఏమైనా దేవుడు అంటే భయం ఉందా? ఈ కురిసే వానలో, ఈగ కాసే ఎండలో, ఈ అనకూడదు కానీ వీచే ఈ గాలులు, ఇవన్నీ సర్వేశ్వరుడైన మన తండ్రి మనకిచ్చాడని థ్యాంక్స్ ఎవరైనా దేవునికి తెల్లవారు చెప్తున్నారా అండి? పిల్లలు కూర్చోబెట్టి దేవుడు ఎందుకు పుట్టించాడు, ఎవరి కోసం పుట్టించాడని పరమార్థాన్ని ఎందుకైనా చెప్పారండి? ఒక గాంధీ పుట్టాడు, అతన జీవితానికి ఒక పరమార్థం ఏర్పడింది. ఒక అబ్రహాం లింకన్ పుట్టాడు, ఆయన జీవితానికి ఒక పరమార్థం ఏర్పడింది. ఒక సద్దాం హుస్సేన్ పుట్టాడు, వాడి జీవితానికి ఒక కళంకం ఏర్పడింది. ఒక గాడ్సే పుట్టాడు, మహాత్ముని తుపాకీతో కాల్చి చంపాడు, వాడి జీవితానికి ఒక క్రూరమైన పరిస్థితి ఏర్పడింది. సమాజంలో చెడిపోతున్నాడు, బాగుపడుతున్నాడు అనడానికి ముందు ప్రొడక్ట్ నీ కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది. తల్లి, అమ్మా, తల్లిదండ్రులారా, ఒక ఫ్యాక్టరీలో వస్తువు తయారైన తర్వాత అది ప్యాక్ అయిపోయి ప్రజల దగ్గరికి వెళ్తుంది, అవునా? ఏదైనా వస్తువు ఫ్యాక్టరీలో తయారైతే అవి ప్యాక్ అయిపోయిన తర్వాత ప్రజల మధ్యకి పంపుతారు, డిస్ట్రిబ్యూటర్లో వాళ్ళు ప్రజలకు అమ్ముతారు. మరి నీ కడుపులో నుంచి వచ్చిన ఈ వస్తువు ఎలా చేసి నువ్వు సమాజంలో విడిచిపెడుతున్నావు దాన్ని? కడుపులో ఉన్నప్పటి నుంచి బడికి పంపినంత వరకు నువ్వు తీసుకున్న జాగ్రత్తలండి. బడికి వెళ్ళిపోతున్నాడు అనుకుంటున్నావే, కానీ బడిలో ఏమైపోతున్నాడో ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? రాత్రి వాడికి ఒక బెడ్రూము, వాడికి ఒక కంప్యూటరు, ఇవన్నీ చెబుతున్నావే, రాత్రంతా వాడు ఏం చేస్తున్నాడో నువ్వు చూస్తున్నావా? ప్రొడక్ట్ నీ దగ్గరే చెడిపోయి ప్రపంచంలో విడుదలైంది. తల్లిదండ్రులారా, పిల్లలు మన దగ్గరే చెడిపోయి ప్రపంచంలోకి వెళ్తున్నారు. మన దగ్గర చాలా మంచివాళ్ళు, మనం ఎంత చెడ్డవాళ్ళం అంటే వీడు ఎంత పెంకితనం చేసినా పిరుగోళ్ళు పొరుగోళ్ళు వచ్చి ఏంటండి మీ అబ్బాయి ఇలా ప్రవర్తిస్తుంటే, మా అబ్బాయి అలాంటి కాదని మీ అబ్బాయిని దారిలో పెట్టుకున్నట్టు అటు నుంచి పెద్ద కయ్యం. పిల్లల్ని ఎలా పెంచాలో నేడు ప్రపంచానికి తెలియదండి. ఇంకొకటి చూడండి, మనకు ఎక్కువ మనకి స్మోకింగ్ గురించి ఆడలేస్తుంటాడు. మాట మాటకి నల్లటి పాకం అలాడిది వచ్చేసి ఊపిరితిత్తుల్లోకి వెళ్ళగానే అది ఇలా పట్టుకొని అడ్వర్టైజ్మెంట్ ఇలా పిండుతుంటే నల్లటి పాకం గ్లాసులో పడుతుంటే ఎందుకురా ఇదంతా వచ్చిందంటే, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అర్థమైందండి? నీ ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఈ గాలిగదుల నిండా నువ్వు పీల్చిన పొగ వలన నువ్వు త్రాగే బీడీలు, సిగరెట్లు, చుట్టలు, క్యాన్సర్తో పాటు నీ ఊపిరితిత్తుల నిండా పట్టేసి నీ మరణానికి దారితీస్తుంది. నిజంగా మన స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనం అంటున్నాం. అది ఎప్పుడు చూపిస్తాడు? ఎప్పుడు యాడ్లో, టీవీలో కానీ సినిమాల్లో కానీ అన్ని యాడ్లే. దానికి ఏంటి కారణం? ధూమపానం, పొగ, పొగాకు నుండి వచ్చే పొగ. పొగాకు నుండి వచ్చే పొగ నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, నీ మరణానికి దారితీస్తుంది. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ ఈజ్ ఇంజూ ఆల్కహాల్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. అలా అని ఆల్కహాల్ అమ్మకుండా ప్రభుత్వం నిషేధించిందా? అలా అని చుట్టా బీడి సిగరెట్లు అమ్మకుండా ప్రభుత్వం నిషేధించిందా? ప్రభుత్వం నిషేధించదు. ప్రభుత్వం పని అనుమతి ఇచ్చింది. ప్రభుత్వానికి కరెన్సీ లాభం రావాలి, రెవెన్యూ రావాలి. రెవెన్యూ రావాలంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవాలా? దీన్ని ఎవరు అడుగుతారు? పెట్టాడు. ఎందుకంటే సారా అమ్మకం కోట్ల మంది ఉంటుంది, అది ప్రభుత్వానికి లాభం. ప్రభుత్వం రెవెన్యూ పెరుగుతుంది. ఎందుకయ్యా పెరుగుతుంది? ప్రభుత్వం రెవెన్యూని పెంచుకుంటామని మనం అడిగితే వాళ్ళు ఇచ్చే మంచి సమాధానం ఏది తెలుసా? మంచి సమాధానం కానీ చెడ్డ సమాధానం అదే. యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం. కీర్తనల గ్రంథం 137:9. కీర్తనల గ్రంథం 137:9. నీ పసిపిల్లలను పట్టుకొని
వారిని బండకు వేసి కొట్టువాడు ధన్యుడు. పుట్టగానే కొట్టేమని కాదు. చూసారు ఇప్పుడు ఈయన కొట్టాలి బండకేసి చూసామే. ఏంటండి వాడు తాగడం సిగరెట్? మన సిగరెట్ అంటే మన సిగరెట్ వేళ మీద తిప్పడం. ఏదో రజనీకాంత్ కిందనే సిగరెట్ టక్కన వెళ్తే టక్కన నోరు పెదవులు అందుకున్నట్టు. మళ్ళీ ఫీట్స్ వాడివి చూసారా ఈ కుర్రాడది. సమాజంలో తల్లిదండ్రులైన వారు చిన్ననాటి నుండి మొక్కను వంచకుండా పెంచితే ఆ మొక్కే మానుగా, అది ఒక గాడ్సేగా, ఆ మొక్క మ్రానుగా ఒక బిన్ లాడన్గా, ఆ మొక్కే ఒక మ్రానుగా సదా ముస్లేనుగా, అబ్రహాం దావూద్ ఇబ్రహీముగా మారిపోతారండి వీళ్ళు. ఈరోజు సమాజానికి చేడపురుగులు వాళ్ళు. మరి ఒకరోజు ఎందుకు వాళ్ళ తల్లిదండ్రులు వాడిని నిర్లక్ష్యం చేశారు? నెంబర్ వన్, ఒకరోజు చుట్టూ ఉన్న వ్యవస్థ ఎందుకు నిర్లక్ష్యం చేసింది వాడిని చూసి? నీ కళ్ళ ముందు తప్పు జరుగుతున్న రోజున ప్రతి మనిషి అది తన పిల్లడు చేసిన తప్పు అని నిజంగా వాడిని నిదానించి మంచిదారిని పెట్టగలిగిన టీచర్స్ ఉన్నారా? ఎక్కడున్నారు టీచర్స్? టీచర్స్ ఉంటే ఇప్పుడు ఉద్యోగం పోద్ది. ఎందుకంటే మంత్రి గారు కొడుకు, ఎంపీ కొడుకు, ఎమ్మెల్యే కొడుకు, డబ్బు ఉన్నవాడు కొడుకు. సమాజంలో మంచి ఎప్పుడు నెలకొంటుంది చెప్పండి. కీర్తన గ్రంథము 106:37, కీర్తన గ్రంథము 106:37 వచనం, వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించుచున్నారు. దయ్యం ప్రాణాంతకమైన వ్యాధి, ఊపిరితిత్తులకు వెళ్ళిపోయిందంటే వాడు ఊపిరితిత్తులు చెడిపోతే చచ్చిపోతాడు. బలి ఒక మంచికి దేవునికి ఇస్తున్నావా వాడిని? ఒక దేవాలయం కడిగిస్తున్నావా వాడి చేత? దేవుని దేవుని పారాయణం ఏమైనా చేయిస్తున్నావా వాడి చేత? సంఘానికి ఉపయోగకరమైన పనులు ఏమైనా చేయిస్తున్నావా వాడి చేత? ఆ వయసు నుంచి మంచి చేయించడం నీ పిల్లలకి నువ్వు చెయ్యలేదు, జరిగించలేదు, వాడు బ్రతుకును సరిదిద్దలేదు. దయ్యాల జ్ఞానం దయ్యాలకు అర్పగించారు మీ పిల్లల్ని. పదమూడో అధ్యాయం సామెతల గ్రంథం 24 వచనం చూడండి ప్రియులారా. బైబిల్ ఏం చెబుతుంది? యువత యొక్క పరిస్థితి రానున్న కాలంలో ఎలా మారబోతుంది, దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? దానికి బైబిల్ చెబుతున్న సమాధానం, బేత్తము వాడని వాడు తన కుమారునకు విరోధి. అమ్మాయండి ఇప్పటి వరకు నుండి నా బిడ్డని చెయ్యొత్త ఒక దెబ్బ కొట్టలేదండి. నీ అంత పాపిస్తాడు మరొకటి లేడు. ఏమండి అయ్యగారు, ఇవాడ వరకు నా పిల్లని చెయ్యొత్త ఒక దెబ్బ కొట్టలేదండి. నిన్ను వేసేస్తాడ్రా అయితే, నిన్ను వేస్తాడరా? సిగ్గులేది మాట చెప్పడానికి అండి గొడుగు మంచోడని చెప్తున్నావా? దేవుడేమన్నాడు? బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. కుమారుని ఎవడైతే ప్రేమిస్తాడో వానిని శిక్షించాలి. తల్లిదండ్రులారా, శిక్షించండి మీ పిల్లల్ని. మీ పిల్లల్ని శిక్షించండి. పిల్లలు శిక్షిస్తే కొన్ని దేశాల్లో చట్టం ఊరుకోదు, తల్లిదండ్రులు జైల్లో పెడతది. ఇది ఎక్కడ చట్టం రా నాయన? నేను కన్నా నా పిల్లల్ని మంచి దారిని నడిపించడానికి నేను బెత్తం పట్టుకుంటాను. నువ్వెవడవురా మాట్లాడడానికి? పాఠాలు సరిగా చెప్పకపోతే స్కూల్లో నుంచి హెడ్ మాస్టర్ లేకపోతే ఆ స్కూల్ యొక్క యజమాని నన్ను తీసేస్తుందని భయంతో, ఒక టీచర్ ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు భయం చెప్పాలని రెండు బెత్తం దెబ్బలు కొడితే చూడండి మా పిల్ల ఎలా వాచిపోయిందో చేతులను చూపెత్తో తీసుకొచ్చి, తర్వాత నీకు వాయి కొట్టేస్తాడరా. ఈరోజు నువ్వు అది కానీ అడగడానికి, తల్లిదండ్రులైన వాళ్ళు అడగడానికి నిజంగా ఉపాధ్యాయ వర్గం దగ్గరికి వెళితే వాళ్ళు బెత్తం పట్టుకోకూడదా? ఏమండి బెత్తం కొట్టి, నన్ను బెత్తతో కొట్టి, మా నాన్న మా అమ్మ నన్ను బెత్తాలతో కొట్టి, నేను చదువుకున్న ఆర్సిఎం స్కూల్స్లో బెత్తాలతో చిత కొట్టారండి. ఈరోజు ప్రపంచానికి దారి చూపే నాయకుడిగా మారానండి. ఈరోజు బెత్తం వాడకూడదా? కత్తి వాడుతున్నాడా, లేకపోతే బాంబే అని వాడుతున్నాడా, లేదా పోలీసు లాఠీ వాడుతున్నాడా? ఒక ఉపాధ్యాయుడు సన్నడు బెత్తం పట్టుకుంటాడు, నువ్వు బెత్తం పట్టుకోలేవు. బడిలో ఉపాధ్యాయుడిని బెత్తం పట్టుకోనివ్వు, మరి ఏమవుతాడు వాడు? ఎలాడ సరుగు దిగుమతి అవుతుంది సమాజంలోకి?
ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు ఆడవాళ్ళ మెడల్లో చైన్లు ఎత్తుకెళ్ళిపోయే దౌర్భాగ్య స్థితికి వచ్చారు. ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులే మెడల మీద దూకి ప్రేమ ఫలించలేదని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చిన విద్యార్థులు ర్యాగింగ్ చేసి హింస పెడుతున్నారు. ఎందరో ఆత్మహత్యకు దారితీస్తున్నారు వాళ్ళ ర్యాగింగ్ వల్ల. ఎక్కడ ఉంది ఈ సమాజం? బాగు చేయలేవా నువ్వు? నీ ఇష్టం వచ్చిన చదువు చదివి డబ్బు తెచ్చే నీ కొడుకు గొప్పోడా, కానీ వాడు సమాజాన్ని దోచుకుంటున్నాడు. దొంగగా లంచగోరుగా ఉన్నాడు వాడు. డబ్బు సంపాదించడానికి కాదు నీ కొడుకు నువ్వు చదివించింది, వ్యవస్థను బాగు చేయడానికి చదివించు. వ్యవస్థలో దోపిడీ, దొంగతనం, నరహత్య, కుంభకోణం, గ్యాంగ్ రేపులు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటో తెలుసా? చిన్ననాటి నుండి వ్యవస్థను బాగు చేసిన తల్లిదండ్రులు గర్భాన్న పుట్టిన బిడ్డలను బాగు చేయలేదు. దట్ ఈస్ బైబుల్. వ్యవస్థను బాగు చేయి. నీ గర్భం నుంచి వాడిని మార్పులకు తేవాలా బిడ్డని, ఆడైనా మగ అయినా. సమాజంలో పుట్టిన తర్వాత దేవుని జ్ఞానాన్ని వాడికి నేర్పించు. ప్రతి పాఠశాలలో 50% పాఠాలు ఉండాలి దేవుడి గురించి. అప్పుడే ఇప్పుడున్న యువతను బాగు చేయలేము, పుట్టబోయే కొత్త జనాన్ని కాపాడగలం. నా వాక్యం విని ప్రపంచవ్యాప్తంగా ఎంతో లక్షల మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళ గర్భాన్ని పుట్టిన బిడ్డలే రేపు సమాజానికి కాబోయే మహానాయకులు అవుతారు. నువ్వు బియ్యం ఇచ్చావా, పప్పు ఇచ్చావా, నూనె ఇచ్చావా, ఇల్లు కట్టించావని కాదు, మంచి నడవడిని ఇచ్చావా లేదో ఆలోచించు. ఒక ప్రభుత్వం నిర్ణయించవలసింది అదే. నేను అదే స్వచ్ఛభారత్ చేసినప్పుడు ప్రధానమంత్రి గారి గురించి ఒక మాట మాట్లాడాను. స్వచ్ఛభారత కాదు, ప్రతి భారతీయుని హృదయం స్వచ్ఛంగా ఉండాలి. ముందు ఎక్కడ ముందు? ఢిల్లీ బాగుపడాలి. ఆ తర్వాత ఢిల్లీ నుంచి అంతా బాగుపడుతుంది. నీ హృదయం చెడిపోతే వ్యవస్థ చెడిపోద్ది.